కోమటిరెడ్డి వెంకట నరసింహారెడ్డి గారు వారితో పాటు మరి ఎంఆర్పిఎస్ ఇన్చార్జ్ ఎల్ఎం గారు సలీం గారు వందలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీలో చేరడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా సోదరిమణి వనితా భూమరెడ్డి మా మున్సిపల్ చైర్మన్ గారు అదే విధంగా శ్రీరామ్ వెంకన్న గారు పెద్దల రాజమౌళి పంతులు గారు బంగారయ్య గారు మోహన్ రెడ్డి గారు మన కిషన్ రెడ్డి ఎంపీపీగా పుష్పలత కిషన్ రెడ్డి గారు భీమసేన గారు మన మార్కెట్ కమిటీ చైర్మన్ అమ్మాయి పేరేంటి శ్రీలేఖ శ్రీలేఖ రాజు గారికి మరి కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ ఎంపీపీలు జెడ్పీటీసీలు పార్టీ ముఖ్య నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు టిఆర్ఎస్ లో చేరడానికి వచ్చినటువంటి మా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములందరికీ పేరు పేరున నేను నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మీ చేరిక ముఖ్యంగా వెంకట నరసింహారెడ్డి గారు మనోహరణ చేరిక తర్వాత కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోయింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమైపోయిందంటే అభ్యర్థి మాత్రం ఉన్నాడు, కింద క్యాడర్ లేదు. బీజేపీ పరిస్థితి కూడా అంతే. కాంగ్రెస్ బీజేపీలకు క్యాండిడేట్లు ఉన్నారు కానీ క్యాడర్ లేదు. యాడికి పోవాలనో అర్థమైతే లేదు. బయటకు వెళ్ళి పరాయి లీడర్లు వచ్చిండ్రు కానీ పరాయి లీడర్లకు తొవ్వ దూసే స్థానిక కార్యకర్తలు కరువైపోయింది. బయటకు వెళ్ళి చాలా మంది వస్తున్నారు లీడర్లు, పెద్ద పెద్ద కార్లు వేసుకొని వస్తున్నారు, పెద్ద పెద్ద సూట్ కేసులు తీసుకొని వస్తున్నారు. కానీ పరిస్థితి ఏంటంటే పరాయి లీడర్లకు స్థానికంగా తొవ్వదారి చూపించే కార్యకర్తలు కూడా కరువైపోయినటువంటి పరిస్థితి ఉన్నది. మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నాడు, ఏమన్నాడు, నేను సూట్ కేసు తీసుకొని పోతున్నా దుబ్బాకకు, ఓట్లేదాకా దుబ్బాకలనే ఉంటా అన్నాడు. నిజం చెప్పినమే ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఓట్లేదాకా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటాడు, ఓట్లైపోయాక ఉండేది ఇక మా కొత్త ప్రభాకర్ రెడ్డి ఉంటాడు, మా రాజమౌళి పంతులు ఉంటాడు, ఇక మా బక్కి ఎంకన్న ఉంటాడు, ఇక హరీష్ రావు ఉంటాడు, గెలవబోయే సుజాత ఉంటది. మరి ఓట్లప్పుడు వచ్చేటోళ్లతో పనిచేస్తామా, ఓట్లైపోయాక కూడా కష్ట సుఖాల్లో ఉండేటోడికి ఓటేస్తామా మనం? ఇవాళ వానకాలం వచ్చిందంటే ఊసీలు వస్తాయి, ఓట్లు వచ్చిందంటే కాంగ్రెస్ నాయకులు వస్తారు, ఓట్లైపోతే మళ్ళా కనబడరు. ఇదే మన రామలింగన్న మా అక్క చెల్లెలు అడుగుతున్నా, పాపం చనిపోయింది, వడ్ల కొనుగోలు కేంద్రాలకు ఊరూరికి రాలే, మక్కల కొనుగోలు కేంద్రాలకు రాలే, ఎవరైనా ఊళ్ళని ఆపద పడ్డదంటే రాలే, ఇంటింటికి నల్లబెట్టి మంచినీళ్ళ స్కీమ్ తెచ్చింది సోలిపేట రామలింగారెడ్డి కాదా? ఇవాళ 50 ఏళ్ళు కాంగ్రెస్ లో కొట్లేసినాం, 20 ఏళ్ళు తెలుగుదేశం బీజేపీలో కొట్టేసినాం, తాగనీకి నీళ్లు ఇచ్చిండ్రా? ఇవాళ కష్టం తీరింది, మా అక్క జిల్లాల కష్టం తీరిందంటే మన టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన 3 ఏళ్లలో మిషన్ భగీరథ పనులు పూర్తి చేసి ఊరూరికి వాటర్ ట్యాంకులు కట్టి ఇంటింటికి నల్లా పెట్టి మీకు మంచినీళ్ల కష్టం తీర్చింది మన కేసీఆర్ మన రామలింగన్న కాదా? మాట్లాడుతున్న కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏం చేసిండు రామలింగన్న, ఏం చేసిండు? పోయి అడుగు, మా అక్కను అడుగు, మా చెల్లెని అడుగు, ప్రతిరోజు ఇంట్లో నల్ల తిప్పితే బిందెలు నీళ్లు పడితే ఆ బిందెలో కేసీఆర్ ముఖం కనబడుతుంది, సోలిపేట రామలింగన్నని యాద్ చేసుకుంటారు. మీరు 50 ఏళ్ళు ఉన్నారు, ఎంచిరా బోరింగ్లు కొట్టి కొట్టి మా అక్క జిల్లాల చేతులు నొప్పి పెట్టినాయి. ఆ వాటర్ ట్యాంకర్లు వస్తే దాని వెనుక బిందెలు పట్టుకొని ఉరికి ఉరికి బిందెలు బిందెలు కొట్లాడితే సొట్టలు పడ్డాయి, భుజాలు కాయలు కాసినాయి. మర్చిపోతారా మా అక్క జిల్లాలు? ఇవాళ బిందెలు మోసలు లేదు, సొట్టలు వడులు లేదు, ఆ ట్యాంకర్ల బాధ పోయింది. పొద్దుగా లేచి నల్ల తిప్పితే మంచిగా స్వచ్ఛమైన శుద్ధి చేసిన నీళ్లు ఇచ్చింది మా సూలిపేట రామలింగన్న, మన కేసీఆర్ ఇచ్చిన విషయం వాస్తవం కాదా? గాడ దుబ్బాకలు చూస్తే మూల మీద డబుల్ బెడ్రూమ్ ఇల్లు 1000 కట్టిండు రామలింగన్న. మొన్న ఎవరు అంటుండు హరీష్ రావు, నువ్వు ఎప్పుడు నచ్చినవా దుబ్బాక? అసలు నీకు తెలితే కదనయ్యా, నువ్వు కనీసం మాట్లాడేటప్పుడు ఎవరైనా అడుగు. నీకు గెలవకపోతే దుబ్బాకల లీడర్లను హరీష్ రావు ఎట్లా పనిచేస్తాడు అడిగితే జనం చెప్తారు. కమ్సే కమ్ ఈ దుబ్బాక డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాడికి 10 సార్లు వచ్చిన, కేసీఆర్ చదువుకున్న స్కూల్ కట్టించే కాడికి 5 సార్లు వచ్చిన, దుబ్బాకలో ప్రతి మార్కెట్ యార్డు కూడా నేను పోయి గోడౌన్లు కట్టించిన, మార్కెట్ షెడ్లు కట్టించిన, దుబ్బాకలోని ప్రతి మండలంలో మార్కెట్ అభివృద్ధి కోసం నేను పనిచేసిన. రామసముద్రం చెరువు కట్ట మీద పోయి చూడు, ఈ చెరువు కట్ట ఎవరు చెప్పించిండు అడిగితే చెప్తారు. పెద్ద చెరువు దగ్గర పోయి అడుగు, ఈ పెద్ద చెరువుకు డబ్బులు ఎవరు ఇచ్చిండు, హరీష్ రావు ఎన్నిసార్లు వచ్చిండు, దాని మీద కట్టిన మార్కెట్ అని అడుగు, చెప్తాయి నేను చేసిన పని ఏంటో చెప్తారు. అంటే వాళ్లకు
పాపం ఫ్రస్ట్రేషన్ కనబడుతుంది. వాళ్ళకి ఏమైపోయిందంటే పోయిన తాపం వచ్చినని ఓట్లు కూడా వచ్చేటట్లేవు, ఎట్లరా బాబు అని నెత్తెత్త పట్టుకుంటున్నారు. పని చేస్తే పని ఉంటారు, కష్టంలో సుఖంలో ఆపదలో పండుగలో ప్రతిదానికి ప్రజలతో ఉంటే ప్రజలు సహకారం చేస్తారు. నువ్వు ఓట్ల కోట్లకు ఊసిళ్ళు వచ్చినట్టు వస్తే ఎందుకు చేస్తారు నీకు? నువ్వు ఏం చేసినావు? ఇలా మన కేసీఆర్ వచ్చినాక మా అక్క చెల్లెళ్లకు ఇలా నీళ్ల బాధ తెచ్చింది. ఆడవీళ్ళ పెళ్లి పెట్టుకుంటే 100 రూపాయలు ఇచ్చిండు. నువ్వు ఇచ్చినావే కాంగ్రెస్ వాళ్ళు 10 రూపాయలు ఇచ్చినారు మీరు కనీసం ఆడవీళ్ళ పెళ్లి పెట్టుకుంటే. ఇలా మేమైనా ముఖం చూస్తున్నామా? కులం ఏదన్నా కాని, మతం ఏదన్నా కాని, పార్టీ ఏదన్నా కాని, ఒక పేదింటి ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే మన కేసీఆర్ 116 రూపాయలు ఇస్తున్నట్టు. ఎన్ని పెళ్లిళ్ళు చేసినామక్క? ఒక్కటి కాదు, రెండు కాదు, ఇప్పటికి 7 లక్షల పెళ్లిళ్ళకు సాయం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. 5,555 కోట్ల రూపాయలు పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్ళకు సాయం చేసింది మన కేసీఆర్ కాదా? మొదట్లో మేము బిడ్డ పేరు మీద ఇచ్చినాం చెక్కు, అది పోయి అల్లుడి చేతిలో పడుతుంది. పెళ్ళైనాక చెక్ వస్తుంది, అత్తగారింటి పోయినాక చెక్ రాగానే అల్లుడు మోటార్ సైకిల్ కొట్టేయ్ అంటుండు. మళ్ళా బాగా ఆలోచించి ఈ పెళ్లి బరువు తల్లికి తెలుసని మన కేసీఆర్ 116 రూపాయల చెక్కు ఇవాళ తల్లి పేరు మీద ఇస్తున్న విషయం వాస్తవం కాదా అని అడుగుతున్నా. కాంగ్రెస్ 5 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది, బాగా మాట్లాడుతున్నారు వీడికి వచ్చి. నేను ఒక 2 ప్రశ్నలు అడుగుతా. పంజాబ్ లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది, పాండిచేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, అదేవిధంగా రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, ఎక్కడన్నా మీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాడ పేదింటి ఆడపిల్ల పెళ్లికి 100,000 రూపాయలు ఇస్తున్నారా? బాయిల కాడ 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నారా? మా బీడీలు చేసే అక్కజెల్లెలకు 2,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారా? దావఖానకు పోతే కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి 1 పైసా ఖర్చు లేకుండా తల్లిని పిల్లను ఇంటికాడ తీస్తున్నామే, మీ కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడన్నా చేసిండ్రా? ఎక్కడన్నా ఈ రాష్ట్రంలోనన్నా చేస్తున్నారా? అసలు కనీసం ఒక్క మంచి పని చెప్పండి. అప్పుడు ఆనాడు కాంగ్రెస్ ఉండగా ఎరువు బస్తాలకు ఎంత ఇబ్బంది పడ్డామక్క? మందు బస్తా కోసం దుబ్బాకల పోలీస్ స్టేషన్ ముందు పొద్దు నుంచి పొద్దుగా దాకా లైన్ లో ఉంటే ఒక్క సంచి దొరికితే దొరికినట్టు, లేకపోతే లేదు. కరెంటు దొంగ రాత్రి, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, గంట గంటకు వచ్చిపోయే కరెంట్ ఇచ్చి ఎంత ఉసురు వస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఇలా కరెంటు పోతుందా అక్క ఊర్ల? బాయి రకాల ఫ్రీ కరెంట్ వస్తలేదా? మోటార్లు కాలని నాణ్యమైన కరెంటు ప్రతి బాయి కాడ ఇచ్చింది మన టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? మొన్న యాసంగి పంట మంచి పంట వండింది. పండిన కాడికి వడ్లు మక్కలు ఊరూరికి ఐకేపీ కొనుగోలు కేంద్రాలు పెట్టి 3 వద్దులలో మీ బ్యాంకులలో పైసలు వేయలేదా? నేను చేసిందే చెప్తున్నా. మేమేదో చెట్ల మీద వేస్తే రాకులు కూర్చోడు మాకు కాదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అలవాటు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేవలం మాయ మాటలు చెప్పి రెచ్చగొట్టి తిట్టడం ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్నారు. మనమేమంటున్నాం? ఇవాళ 2,000 పెన్షన్ ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ, 6,000 పెళ్లికి కళ్యాణ లక్ష్మి కింద 100,000 రూపాయలు ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ, దావఖానకు పోతే సౌలత్ చేసి కేసీఆర్ కిట్టిచ్చింది టీఆర్ఎస్ పార్టీ, మొన్న కరోనా వచ్చింది అంటే 10 కిలోల బియ్యం పప్పిచ్చి కడుపులో పెట్టుకున్నది టీఆర్ఎస్ పార్టీ, ఇవాళ ఇంటింటికి నీళ్లు ఇచ్చి మంచినీళ్ల బాధలిచ్చింది టీఆర్ఎస్ పార్టీ, ఇంత భూమి ఉంటే ఎకరానికి 10,000 రూపాయల పెట్టుబడి సాయం ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ, ఇబ్బంది లేకుండా ఎరువులు ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ, పండిన పంట అంతా మద్దతు ఇచ్చి రైతుకు అండగా నిలిచింది టీఆర్ఎస్ పార్టీ, ఎవరైనా రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి వారంలోగా ఇచ్చింది మన టీఆర్ఎస్ పార్టీ. ఇట్లా నేను 100 చెప్పగలుగుతా, ఒక 100 చెప్పగలుగుతా. మీరు ఒక్కటి చెప్పున్నాయా మేము చేసిన మంచి పని ఉందా? ఏదో అదృష్టం బాగలేక మన రామలింగన్న మధ్యలో చచ్చిపోయా పాపం. ఇంకో 3 ఏళ్ళు ఆయనకు ఎమ్మెల్యేగా ఉండే అవకాశం మీరు ఇచ్చిండ్రు మీ దయతో. ఆయన 2 ఏళ్లకే ఆరోగ్యం దెబ్బతిని దావఖానలో పడి ఆయన చనిపోతే మనం ఏం చేసినాం? కొంచెం మన ఊళ్ళో ఎట్లుంటది, ఒక మనిషి సడన్ గా చనిపోతే ఆయన కుటుంబ సభ్యులు కానీ ఊరోళ్ళు కానీ అయ్యో పాపం అంటాం, చేతనైన సాయం చేస్తాం, ఓదారుస్తాం, అండగా నిలబడతాం, ఆ తల్లికి ఆ పిల్లలకు ధైర్యం చెప్తాం. చెప్పమా? ఇవాళ రామలింగారు చనిపోతే మన కేసీఆర్ సుజాతక్కకు టికెట్ ఇచ్చింది, ఆ కుటుంబాన్ని కాపాడదాం,
రోడ్డు మీద పడకుండా ధైర్యం చెప్పుదామని చెప్పి ఇవాల సుజాతకు టికెట్ ఇచ్చింది. నేను మా ప్రభాకర్ రెడ్డి గారు సుజాతకు కేసీఆర్ టికెట్ ఇచ్చినాక మేమిద్దరం కూడా అక్క దగ్గరికి పోయి ఎందుకంటే భర్తని కోల్పోయి పుట్టే దుఃఖంతో ఉన్నది ఆమె. ఆ దుఃఖంతో ఉన్న సుజాతక్క దగ్గరకు పోయి నేను ప్రభాకర్ రెడ్డి గారు నీకు కుడి ఎడమ భుజం లాగుంటాం అని నా తోబుట్టు లాంటి సుజాతక్కకు నేను ధైర్యం చెప్పిన, నువ్వు భయపడకక్క మన కేసీఆర్ టికెట్ ఇచ్చిండు, నేను రామలింగారెడ్డి గారు నేను ప్రభాకర్ రెడ్డి గారు మీకు ధైర్యంగా మీ అండగా ఉంటాం, ఈ దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధిలో నడపడంలో మీకు సహాయం చేస్తాం, మీ వెంట ఉంటామని మేము సుజాతక్కకు ధైర్యం చెప్తే ఏమంటుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏమై హరీష్ రావు నువ్వే నడిపిస్తా అంటున్నావు, నువ్వే కుడిచేయి అంటా ఉన్నావు, నేను పనిచేస్తా అంటున్నావు, మా సుజాతక్కను అసమర్థురాలు అంటుండు. ఒక మహిళని అట్లా అనొచ్చా? భర్తను కోల్పోయి పుట్టే దుఃఖంతో ఉంటే ధైర్యం చెప్ప నీకు పోయి అక్క భయపడకు నేనున్నీ కనుక మేమందరం కలిసి నీకు దుబ్బాకను ముందుకు తీసుకుపోవడంలో నీకు సహాయం చేస్తా జిల్లా మంత్రి గారు నేనంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక మహిళను పట్టుకొని అసమర్థురాలు అని మాట్లాడుతున్నాడు. ఇవాళ అక్క జిల్లాలకు మా మహిళా ఎమ్మెల్యే వస్తుంది, ఒక మహిళకు మహిళల బాధలు అర్థమైతాయి. ఇవాళ తొలిసారి దుబ్బాకకు ఒక మహిళ ఎమ్మెల్యే అయితే మహిళలందరూ సంతోషపడుతున్నారు. ఒక ఆడోళ్ళకి ఏముంటది, ఇంకొక చోటి మనిషి ఒక మహిళ ఎమ్మెల్యే అయితే మన బాధలు చెప్పుకోవడానికి కలకగుంటది, కలవని కలకగుంటది, మా మహిళలకు లాభం జరుగుతుంది, మా మహిళల కష్టాలను ఒక తోటి మహిళగా అర్థం చేసుకుంటుందని దుబ్బాక మహిళలందరూ ఇవాళ ఒక్క తాటి మీద మేమంతా కారుకు సుజాతక్కకు ఓటేస్తామంటే ఇవాళ ఏమంటుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహిళలను పట్టుకొని ఈ రకంగా అవమానపరచచ్చా, ఒక అసమర్థురాలు అని చెప్పి ఇవాళ సుజాతక్కని అన్నట్ట. యావత్ దుబ్బాక మహిళా లోకాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ అవమానపరిచే ప్రయత్నం చేస్తా ఉంది. దయచేసి మా అక్క జిల్లాను నేను కోరేది ఒక్కటే, సుజాతక్కను పెద్ద మెజార్టీతో గెలిపియండి, అక్కకు తోబుట్టు లాగా నేను ప్రభాకర్ రెడ్డి అండగా ఉంటాం, దుబ్బాక నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధిలో ముందుకు తీసుకొని పోతాం. ఇవాళ మనోహరన్న వెంకట నరసింహారెడ్డి చేరికతోని నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ పక్కా పోతుంది, పోయిన తాపనే పోయింది. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా చాలా సీనియర్ నాయకులు, ఇవాళ వాళ్ళు కూడా ఈరోజు మేము టీఆర్ఎస్ లో చేస్తాం సుజాతక్క కోసం పనిచేస్తామని ముందుకు రావడం చాలా సంతోషం. వాస్తవంగా కూడా 148 సర్పంచులు దుబ్బాకలో ఉంటే 142 టీఆర్ఎస్ పార్టీ ఉన్నది, 70 ఎంపీటీసీలు ఉంటే 66 ఎంపీటీసీలు టీఆర్ఎస్ పార్టీ ఉన్నది, 20 కౌన్సిలర్లు ఉంటే 19 కౌన్సిలర్లు టీఆర్ఎస్ పార్టీ ఉన్నది, 7 ఎంపీపీలు 7 జెడ్పీటీసీలు ఉంటే మొత్తం 7 ఎంపీపీలు 7 జెడ్పీటీసీలు కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఉంది, కోఆపరేటివ్ చైర్మన్లన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ గెలిచింది, యావత్ దుబ్బాక ప్రజలు ఇవాళ టీఆర్ఎస్ వైపు ఉన్నారు. అందువల్ల గెలుపు అనేది ఖాయం. నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, పనిచేసే పార్టీని మనం మంచి గెలిపించుకుందాం, మన సుజాతక్కకు అండగా నిలబడదాం, దుబ్బాకను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని పోదాం. మీ కళ్ళ ముందు ఉన్నది బీజేపీ వాళ్ళు ఏమైనా చేసిందా? వాళ్ళకి ఇప్పుడు బాయిల కాడ మీటర్లు పెట్టమంటుంది, బోర్ల కాడ మీటర్లు పెట్టమంటుంది బీజేపీ పార్టీ. ఇంత విదేశీ మక్కలు తెచ్చి మనకు మక్కలకు ధర లేకుండా చేస్తామంటున్నారు, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళేమో కరెంటు లేక చంపితే వీళ్ళేమో మీటర్లు పెట్టి తిప్పలు పెట్టమంటున్నారు. అందుకే మనందరం కూడా మరి ఈరోజు మీరందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు కనుక అందరం కలిసి పనిచేద్దాం, ప్రజలకు సేవ చేద్దాం, కష్ట సుఖాల్లో అందుబాటులో ఉందాం, మన దుబ్బాక నియోజకవర్గాన్ని మనోహరాన్ని అన్నట్టు తప్పకుండా నేను ప్రభాకర్ అన్న అన్ని రకాలుగా కేసీఆర్ గారి ఆశీస్సులతో ప్రత్యేకంగా దృష్టి పెట్టి ముందుకు తీసుకొని పోదామని చెప్పి మీ అందరికీ కూడా పేరు పేరున మనవి చేస్తూ జై తెలంగాణ.